ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. వీళ్ళిద్దరూ ఒకే కారులో వచ్చారంటే మళ్ళీ కలిసిపోయారా? నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. ఏంటి వర్ష, కళ్యాణ్కి నిజం చెప్దామనుకుంటే నువ్వు నన్ను ఎందుకు ఆపావు? నిజమా? ఏం నిజం చెప్తావ్? మన మధ్య ఉన్నది గతమే, కానీ ఎలాంటి నిజం లేదు. ఆ గతంలోనే మనిద్దరం ప్రేమించుకున్నాం, కలిసి జీవించాలనుకున్నాం, జీవితం గురించి ఎన్నో కలలు కన్నాం. కలలు అని నువ్వే చెప్పావు కదా, అవి ఎప్పటికీ నిజం కావు వంశీ. అందుకే చెప్తున్నాను, కలల్లో కాకుండా నిజంలో బ్రతకమని. ఎందుకు వర్ష, మనసులో ఉన్న ప్రేమని బయట కనిపించకుండా దాచేస్తావు? నా మీద నీకు నిజంగా ప్రేమ లేకపోతే నన్ను రౌడీలు కొట్టి పడేసినప్పుడు ఎందుకంత బాధపడ్డావు? నాకేం కాకూడదు, తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి ఎందుకు కోరుకున్నావు? అదంతా నీ మంచి కోసమే. నువ్వు సమంత హ్యాపీగా కలిసి ఉండాలనే, మీ పెళ్లి బంధం దారల్లా తెగిపోకుండా బలంగా బలపడాలనే నేను అలా చేశాను. బంధం అనేది కట్టిన పసుపు తాడులో ఉండదు, కట్టిన వాడి మనసులో ఆ అమ్మాయి మీద ప్రేమ ఉండాలి. ఆ అమ్మాయికి తాళి కట్టేవాడి మీద అభిమానం ఉండాలి. అప్పుడే ఆ పెళ్లికి అర్థం ఉంటుంది, ఆ బంధం బలపడుతుంది. కానీ సమంత స్వార్థంతో, నా మూర్ఖత్వంతో ఆ పెళ్లి జరిగింది. అందుకే తనకి విడాకులివ్వాలనుకున్నాను. మనసారా ప్రేమించిన నిన్ను కోరుకుంటున్నాను. అర్థం చేసుకో వర్ష. ఎలా జరిగినా పెళ్లి పెళ్ళే, నువ్వు తనతోనే ఉండాలి. ఒక ఆడపిల్ల జీవితాన్ని సమాధి చేసి నా జీవితానికి పునాది వేసుకోలేను. పదవంశీ, వర్ష నువ్వు మామూలు దానివి కాదే. ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోయి వంశీని మాత్రం నీ చుట్టూ తిప్పుకుంటున్నావా? ఆధారాలతో సహా దొరికావు కదా, నీ సంగతి సమంత చూసుకుంటుంది. ఏంటి సుష్మా వీడియో మెసేజ్ పంపించింది, ఏంటిది? ఏంటి సా, ఎందుకంత టెన్షన్ పడుతున్నా? ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఎవరినైతే వంశీ కలవకూడదనుకున్నానో అది వంశీని మళ్ళీ కలిసింది. కావాలంటే చూడు. వర్ష ఈ సిటీలో ఉంది అని తెలిసినప్పుడే నేను భయపడ్డాను. అది మనకి కనిపించినట్టే వంశీ కూడా ఎక్కడ కనిపిస్తుందో అని టెన్షన్ పడ్డాను. కానీ వంశీ మీద వర్షకి మనసు విరిగిపోయి ఉంటుందని, ఇంకెప్పటికీ వర్ష వంశీని క్షమించదని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కానీ నా నమ్మకం తప్పైపోయింది. ఆ తప్పైపోయింది గ్రానీ, మనసారా ప్రేమించిన వంశీకి మళ్ళీ వర్ష దగ్గరైపోతుంది.
అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నా సంతోషానికి అది అడ్డుపడితే దాన్ని చంపడానికి కూడా నేను వెనకాడను. నీ ప్రేమేంటో నువ్వు చెప్పావు, ఆ ప్రేమకి అడ్డుపడుతున్నది ఎవరో కూడా చూపించావు కదా. ఇంకా సంగతి నాకు వదిలే. సిటీలో ఆ వర్ష ఎక్కడుందో నేను కనిపెడతాను, తర్వాత దాని పని నేను పడతాను. నా సపోర్ట్ నీకున్నంత వరకు నువ్వు ఓడిపోవు సామ్, నేను ఓడిపోనివ్వను. ఈ విషయంలో నువ్వు ప్రశాంతంగా ఉండు. రాధ గారు, జ్యూస్ తీసుకోండి. చాలా. అమ్మా రాణి, నువ్వు ఒక్కదానివే ఎన్ని పనులను చేస్తావు? ఇంట్లో మమ్మల్ని ఏ పని చెయ్యనివ్వటం లేదు. పర్వాలేదత్తయ్య, నా వాళ్ళ కోసం నేను చేసే పని నాకు బరువు అవుతుందా? అది కాదమ్మా. శారద, నువ్వు డబ్బులో పుట్టి పెరిగిన మనిషివి కాబట్టి నీకు పని చేయడం అలవాట్లేదు. నా భార్యగా నా ఇంట్లో అడుగు పెట్టాక కాలు కూడా కదపకుండా అన్నీ పనివాళ్లే చూసుకునేవారు. కాని రాణి అలా కాదు కదా, ముందు నుంచి పని మనిషే. నువ్వు వద్దన్నా, పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎలా పోతుంది? కష్టపడే వాళ్ళని చిన్నచూపు చూడటం మీకు అలవాటే కదా నాన్న. రాణిని పని మనిషి అంటున్నారు, మీరు తనకి 10 రూపాయలైనా ఇస్తున్నారా? పైగా ఆ మనిషి పెడితేనే తింటున్నారు, తన మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మనల్ని తన మనుషులు అనుకుంది కాబట్టి ఇంతలా చేస్తుంది. మీలాగే తను కూడా ఆలోచించుంటే ఇక్కడ పని మనుషులు ఎవరై ఉండేవారు? కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఈ పాటికే మీకు అర్థమై ఉండేది. బాబు, రాణికి మనసారా ప్రేమించడమే కాని బాధ పెట్టడం తెలీదు. అమ్మా రాణి. నమస్కారం బాబుగారు, రండి కూర్చోండి. రాధాకృష్ణ, ఒంట్లో ఎలా ఉంది? ఆవిటి బ్రతుకు ఎలా ఉంటుంది సార్? ఇలా కుర్చీకి పరిమితమైపోతుంది. మిమ్మల్ని అలా మాట్లాడొద్దని చెప్పానా? ఏమయ్యా పెద్ద మనిషి, ఆ రోజు భూపతి దగ్గర నువ్వే ఫ్యాక్టరీ కొన్నట్టు పెద్ద ఫోజు కొట్టావు. నన్ను కాదని నా కొడుక్కి అప్పగించావు. తీరా ఇప్పుడు చూస్తే నీ బాసు సూర్యం దాన్ని రాణికిచ్చాడు. మా సూర్యం గారు ఏం చేసినా చాలా ముందు చూపుతో చేస్తారండి. మీరు ఆ ఫ్యాక్టరీని కొనుంటే ఏం చేసేవారు? తాళాలు వేసి రాధాకృష్ణని రోడ్డు మీద నిలబెట్టేవారు. అలా జరగకూడదనే అప్పుడు రాధాకృష్ణకి అప్పగించారు. తన పరిస్థితి ఇలా అయ్యేసరికి మళ్ళీ నీ చేతికి చిక్కకూడదని రాణికి అప్పగించారు. అమ్మా రాణి, వర్కర్స్ అందరూ నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారమ్మా. రాధా కన్నా నువ్వే బాగా చూసుకుంటున్నావని చెప్తున్నారు. ఫ్యాక్టరీ అంత బాగా రన్ అవుతున్నందుకు సూర్యంగారు కూడా ఎంతో బాగా మురిసిపోతున్నారు.
రాణి ఏం చేసినా గొప్పగానే చేస్తుంది. నా సెలక్షన్ తప్పు కాదు, నా నమ్మకం తప్పు కాదు. ఈ రాణిని నేను ఎంత ఇన్సల్ట్ చేయాలనుకుంటే అంత మంచి పేరు తెచ్చుకుంటుంది. ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకొస్తావా? ఏ వర్కర్స్ నిన్ను దేవతలా చూస్తున్నారో వాళ్ల దృష్టిలో నిన్ను దెయ్యాన్ని చేస్తాను, నీతోనే తప్పు చేయిస్తాను. ఏమండి, కాఫీ తీసుకోండి. వద్దు పూర్ణ, నాకేం తాగాలని లేదు. అదేంటన్నయ్యా, వదని చేత్తో ఇచ్చే కాఫీ అంటే మీకు చాలా ఇష్టం కదా, మరి వద్దంటున్నారెందుకు? ఇప్పుడు నాకు దేని మీద ఇష్టం లేవమ్మా. సమంత జీవితం ఏమవుతుందో అన్న బాధ తప్ప. మనమంతా ఉండగా మనవరాలి జీవితానికి ఏమవుతుందన్నయ్యా? మీరు అనవసరంగా దిగులు పెట్టుకోకండి. లేదమ్మా, సూర్య మాటలు వింటూ ఉంటే నాకెందుకు భయంగా ఉంది. వాడు నా విషయంలో ఏ తప్పు చేసినా నేను తట్టుకోగలను, ఎదిరించి నిలబడగలను. కాని వాడు సమంత జీవితంతో ఆడుకుంటున్నాడు, అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇన్నేళ్లలో అన్నయ్యని మీరు అర్థం చేసుకున్నది ఇంతేనా? మనం బాగుండాలని మనకన్నా ఎక్కువగా కోరుకునే మనిషి అన్నయ్య. ఆయన వల్ల మనకి బాధ కలిగిన సందర్భం ఒక్కటైనా ఉందా? తన కూతురు కోసం దాచుకున్న డబ్బునిచ్చి మన ఎదుగుదల కోసం సహాయం చేసిన మనిషండి మా అన్నయ్య. అన్నం పెట్టిన అమ్మని, సాయం చేసిన స్నేహితుణ్ణి ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ల విషయంలో ఎప్పుడూ తప్పుగా ఆలోచించకూడదండి. నీ మాటలు నేను ఒప్పుకుంటున్నాను పూర్ణ. ఆ రోజు వాడు చేసిన సాయమే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణమని నాకు కూడా తెలుసు. కానీ మనం ఎదగాలని ఎంతగానో కోరుకున్న మనిషి ఎదిగాక చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. అది నీకెందుకు అర్థం కావడం లేదు? ఈర్ష్య మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది పూర్ణ. ఇప్పుడు వాడికి నా మీద కన్నా సమంత మీద కోపం ఎక్కువగా ఉంది. అందుకే వంశీని సమంతని కలపాలని మనం ప్రయత్నిస్తుంటే విడగొట్టాలని వాడు చూస్తున్నాడు. వర్షాని వంశీని కలుపుతాను అని మనతోనే ఛాలెంజ్ చేశాడు. అదే జరిగితే సమంత తట్టుకోగలదా? ఒక మనవరాల్ని వాడే దూరం చేశాడు, ఇప్పుడు ఈ మనవరాలు కూడా దూరం అయిపోతుందేమో అని అనుక్షణం నాకు భయం వేస్తుంది పూర్ణ. చచ్చే, ఇలాంటి మనిషి బతుకుండటం కన్నా ఏ చావో వచ్చిపోతే బాగుండును. మీకు ఈ సమస్యలే ఉండేవి కాదన్నయ్య. మహి, తప్పమ్మా, వాడు నా వర్షాన్ని నాకు దూరం చేశాడని వాడి మీద కోపం పెంచుకున్నాను. అంతేకాని వాడు నాకు శాశ్వతంగా దూరం అయిపోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. మేము కలిసి బ్రతికాము, నేను బాగుండాలని ఎంతో కోరుకున్నాడు. కాలంతో పాటు వాడు మారిపోయాడు. నా స్నేహితుడే నాకు ద్రోహం చేశాడన్న కోపం నాలోనూ పెరిగింది. వాడేమైనా చేస్తాడని నేను భయపడుతున్నాను. అంతేకాని వాడి ప్రాణాలు పోవాలని నేను కోరుకోవట్లేదు. వాడిలో నా మీదున్న అసూయని ద్వేషిస్తున్నాను, అంతేకాని వాణ్ణి కాదు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకమ్మా. చూసారా వదన, అన్నయ్య ఎలా మాట్లాడుతున్నారు? మీరైనా అదే స్నేహబంధం అంటే. రక్తం పంచుకు పుట్టకపోయినా అన్నయ్య మనసు ఏంటో నాకు తెలుసు. ఎన్ని బాధ పెట్టే పని అన్నయ్య ఎప్పటికీ చెయ్యరు. అదేంటి వదన, వర్షాన్ని వంశీని కలుపుతానని చెప్పారు కదా, అది అన్నయ్యని బాధ పెట్టే పనే కదా. నిజమైన ప్రేమని గెలిపించి నిజమైన ప్రేమికుల్ని కలుపుతాను అన్నాడన్నయ్య.
అందులో తప్పేం లేదే. తప్పంతా మనదే. బయటికి ఎంత కోపాన్ని ప్రదర్శించినా మీ మనసులో సూర్యం అంటే అంత ప్రేమ ఉందా? ఇది ఇలాగే ఉంటే ఏదో ఒకరోజు మీరు కలిసిపోతారు. అప్పుడు నేను అనుకున్నది జరగదు. కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ కలవనివ్వను. మీ శత్రుత్వాన్ని శాశ్వతం చేస్తాను. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎంతసేపు అవుతుంది వచ్చి? నా సంగతి ఎందుకులే కాని, ఆశ్రమంలో నిన్నెవరు చూడలేదుగా. లేదు మేడం, అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఒరే, ముందు అవి చూపించు. అలాగే మేడం. ఇదిగోండి మేడం, ఓపెన్ చేయి. ఏంటమ్మగారు అవి? మనుషులు ప్రాణాలు తీయటానికి పనికొచ్చే యమపాశాలు. అయినా ఒకప్పుడు నువ్వు రౌడీవి, వీటి గురించి నీకు తెలీదా? తెలుసమ్మా, కానీ ఇక్కడికి కంగారెందుకు నారాయణ? తెచ్చిన దాన్ని ఏం చెయ్యాలో చెప్తాను కదా. మంచికి ప్రతిరూపమైన సూర్యం గారి ఆశ్రమంలో ఈ మారణాయుధాల్ని పెట్టు. ఎవరికీ తెలియకూడదు. అవి ఎప్పుడు ఎలా బయటపెట్టాలో నేను చెప్తాను. అంతవరకు జాగ్రత్త. అలాగే మేడం. ముందుది ఆశ్రమంలో సూర్యం గదిలో పెట్టు. అవి ఉన్నట్టు సూర్యానికి అనుమానం రాకూడదు. అలాంటి చోట పెట్టు. అలాగే మేడం. ఆ తర్వాత అర్థమైంది కదా? తూచా తప్పకుండా అలాగే చెయ్యాలి. అలాగే మేడం, నేను చూసుకుంటా. మీరు ధైర్యంగా ఉండండి. నేను ధైర్యంగా ఉంటాను, నువ్వే దొరకకుండా ఉండు. రే, అక్కడ డబ్బులుంటే తీసుకుని రా. అలాగే మేడం.
ఇదిగోండి. ఇదిగో ఖర్చులకి తీసుకో. చెప్పింది అర్థమైందిగా, ఇవి తీసుకుని వెళ్ళు. అలాగే అమ్మా. జాగ్రత్త. అలాగే. సూర్యం, ఈ దెబ్బతో నువ్వు శంకర్కి శాశ్వత శత్రువుగా మిగిలిపోతా. ఒకే ఆకాశంలో ఉన్న ఆ సూర్యచంద్రులు ఎలా కలవరో మీరు అలాగే ఎప్పటికీ కలవరు, కొలవనివ్వను. సమంత, ఎక్కడికో వెళుతున్నట్టున్నా? అవును గ్రాణి, సుష్మా వస్తానంది, క్లబ్కు వెళ్తున్నాం. నువ్వు ఇలా సుష్మాతో అటు ఇటు తిరుగుతూ వర్ష గురించి వదిలేస్తావా? దానిని వదిలే ప్రసక్తే లేదు గ్రాణి. కానీ ఎక్కడుందో తెలియదు కదా, తెలిస్తే అప్పుడు దాని అంతు చూస్తాను. నీకోసం నేను తెలుసుకున్నాను శామ్. సీత అని పేరు మార్చుకుని ఆ కళ్యాణ్ ఇంట్లోకి చేరింది. వంశీ కూడా అనుకోకుండా కళ్యాణ్కి ఫ్రెండ్ అయ్యాడు. అందుకే వంశీ వర్షాలు కలిశారు.